హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఫ్లూయిడ్ మెకానిక్స్లో డైనమిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్లో బెనల్ సీక్వేషన్ యూజ్ చేసి ఒక ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకుందాము సో ఒక ప్రెజరు ఎలా కనుక్కోవాలి రెండు పాయింట్లో ఇస్తాయి అనేది ఒక పైప్ ద్వారా సో మన ఛానల్లో ఫోర్ ఎయిటీ ప్లస్ వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ అదేవిధంగా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ వీడియోస్ సేఫ్టీ వీడియోస్ సో అవన్నీ కూడా చూడండి షేర్ చేయండి అండ్ ఎవరికైతే యూజ్ అవుతాయో అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి అండ్ ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం ప్రాబ్లమ్ చూద్దాం ఈ బెనాలీ సీక్వెషన్ని యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం ద వాటర్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ ది పైప్ హ్యావింగ్ డయామీటర్ ట్వంటీ సెంటీమీటర్స్ అండ్ టెన్ సెంటీమీటర్స్ ఎట్ సెక్షన్ వన్ అండ్ సెక్షన్ టూ ఒక ఒక పైపులోంచి వాటర్ అనేది ఫ్లో అవుతుంది సో దాని యొక్క డయామీటర్ ఒక ఎండేమో ట్వంటీ సెంటిమీటర్స్ ఇంకొక ఎండ్ టెన్ సెంటీమీటర్స్ సో అదే మనకి సెక్షన్ వన్ దగ్గర ట్వంటీ సెంటీమీటర్స్ అన్నారు సెక్షన్ టూ దగ్గర టెన్ సెంటీమీటర్స్ అన్నారు ఓకే ద రేట్ ఆఫ్ ఫ్లో త్రూ పైపీస్ థర్టీ ఫైవ్ లీటర్స్ పర్ సెకండ్ సో ఇక్కడ ఈ రేట్ ఆఫ్ ఫ్లో ఏదైతే ఉందో అది మనకి థర్టీ ఫైవ్ లీటర్స్ పర్ సెకండ్ ఒక సెకండ్కి థర్టీ ఫైవ్ లీటర్స్ అది ఫ్లో అవుతుంది ఓకే అంటే అది మనం క్యూ ఇచ్చారనమాట సో క్యూని మళ్ళీ మనం కన్వర్ట్ చేసుకోవాలి అంటే డిశ్చార్జ్ ఇచ్చారు ద సెక్షన్ ఈస్ ద సెక్షన్ వన్ ఈజ్ సిక్స్ మీటర్ అబౌ ది డేటమ్ అండ్ సెక్షన్ టూ ఈజ్ ఫోర్ మీటర్ అబౌ ది డేటమ్ అంటే ఆ పైపు ఈ ఏదైతే బేస్ లైన్ ఉందో దానికన్నా ఎబోలో ఉంది అది సెక్షన్ వన్ సిక్స్ మీటర్ హైట్లో ఉంది సెక్షన్ టూ ఏమో ఫోర్ మీటర్ హైట్లో ఉంది ఇఫ్ ద ప్రెజరెట్ సెక్షన్ ఈజ్ థర్టీ నైన్ పాయింట్ టూ ఫోర్ ఇన్ కేస్ ఆ ప్రెజర్ అనేది సెక్షన్ వన్ దగ్గర థర్టీ నైన్ పాయింట్ టూ ఫోర్ అయితే ఫైండ్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ప్రెజరెట్ సెక్షన్ టూ సో ఫైనల్గా మనం ఏం కనుక్కోవాలి సెక్షన్ టూ దగ్గర ప్రెజర్ ఎంత ఉంది అనేది కనుక్కోవాలి ఓకే సో ఇప్పుడు ఇచ్చిన డేటా ప్రకారం మనం ఒక డైగ్రామ్ అనేది గీసుకుందాం సో ఇది బేస్ లైను ఈ బేస్ లైన్ పైన ఒక పైప్ అనేది ఉంది ఓకే సో ఈ పైపు ఈ పైప్లో మనకి ఈ డయామీటరు ఓకే ఈ డయామీటర్ అంత ఇచ్చారు మనకి ఫస్ట్ది ట్వంటీ సెంటీమీటర్స్ ఓకే సో దీన్ని మనం డి వన్ అనుకోవచ్చు సెకండ్ది స్మాల్ డయామీటర్ డి టూ ఈక్వల్ టు టెన్ అనుకోవచ్చు ఓకే టెన్ ఇచ్చారు ఓకే నెక్స్ట్ రేట్ ఆఫ్ ఫ్లో సో క్యూ ఈక్వల్ టు థర్టీ ఫైవ్ లెట్స్ పర్ సెకండ్ ఓకే నెక్స్ట్ సో ఇది బేస్ సెంటర్ అయితే ద సెక్షన్ వన్ సో ఇది సెక్షన్ వన్ కదా ఇది సెక్షన్ టూ సో సెక్షన్ వన్ సిక్స్ మీటర్స్ అబౌవ్ ది డేటమ్ లైన్ సో ఇక్కడి నుంచి మనకి దీని యొక్క డిస్టెన్స్ మనకి ఇది జెడ్ వన్ అవుతుంది జెడ్ వన్ ఈక్వల్ టు సిక్స్ మీటర్స్ ఓకే అదేవిధంగా ఇది సెకండ్ సెక్షన్ కదా సో జెడ్ టూ అంటే దాని యొక్క వెర్టికల్ డిస్టెన్స్ జెడ్ టూ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు ఫోర్ మీటర్స్ ఓకే సో ఇది మనకి ఇచ్చింది అండ్ వన్ ఈక్వల్ టు ఇక్కడ ప్రెజర్ ఎంత ఉంటుంది థర్టీ నైన్ పాయింట్ టూ ఫోర్ న్యూట్రన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ ఓకే సో ఇది మనకిచ్చిన డయాగ్రాము మనం డ్రా చేసుకున్నాము ఇప్పుడు సొల్యూషన్లో గివెన్ డేటా మనం రాసుకున్నాము సో గివెన్ డేటాలో డి వన్ డైమీటర్ ఆఫ్ ది పైప్ డి వన్ ఆఫ్ పైప్ డి వన్ ఈక్వల్ టు అంత ఇచ్చారు మనకి ట్వంటీ సిఎం సో ఇవన్నీ కూడా మీటర్స్లో ఉన్నాయి సో అందుకోసమే దీన్ని కూడా మనం మీటర్స్ కింద కన్వర్ట్ చేసుకుంటాం జీరో పాయింట్ టూ మీటర్స్ ఓకే నెక్స్ట్ డి టూ సెకండ్ది అంతా డి టూ టెన్ సెంటీమీటర్స్ సో దీన్ని కూడా మనం మీటర్స్ కింద కన్వర్ట్ చేసుకున్నాం ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చారు జెడ్ వన్ ఈక్వల్ టు సిక్స్ మీటర్స్ జెడ్ టూ ఈక్వల్ టు ఫోర్ మీటర్స్ అండ్ ప్రెజర్ వన్ ఈక్వల్ టు థర్టీ నైన్ పాయింట్ టూ ఫోర్ న్యూటన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ సో దీన్ని కూడా మనం కన్వర్ట్ చేసుకుంటే న్యూటన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ని న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ కింద కన్వర్ట్ చేసుకుంటే థర్టీ నైన్ పాయింట్ టూ ఫోర్ ఇంటూ టెన్ పవర్ ఆఫ్ ఫోర్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అవుతుంది ఓకే సో ఇప్పుడు ఇది ఇచ్చారు నెక్స్ట్ క్యూ దాని యొక్క ఫ్లో థర్టీ ఫైవ్ లీటర్స్ పర్ సెకండ్ ఇచ్చారు సో ఈ థర్టీ ఫైవ్ లీటర్స్ పర్ సెకండ్ని మనం మీటర్ క్యూబ్ పర్ సెకండ్ కింద కన్వర్ట్ చేయాలి అంటే సో ఎందుకు అంటే ఇవన్నీ కూడా మీటర్స్లో ఉన్నాయి కదా సో అందుకోసం థర్టీ ఫైవ్ డివైడెడ్ బై థౌజండ్ సో ఇది ఎందుకైంది అంటే థౌజండ్ లీటర్స్ ఒక మీటర్ క్యూబ్ అనమాట సో థౌజండ్ లీటర్స్ ఒక మీటర్ క్యూబ్ కాబట్టి థర్టీ ఫైవ్ బై థౌజండ్ వేసుకుంటే జీరో పాయింట్ జీరో త్రీ ఫైవ్ మీటర్ క్యూబ్ పర్ సెకండ్ సో ఇక్కడ క్యూ వాల్యూ అనేది వచ్చింది సో క్యూ వ్యాల్యూ ఎందుకు మనకు ఇలా కన్వర్ట్ చేసుకున్నాము అంటే క్యూ ఈక్వల్ టు ఏవి ఓకే సో ఇప్పుడు మనం వెలాసిటీ అనేది మనకు తెలియదు సో వెలాసిటీ కనుక్కోవాలి ఓకే సో క్యూ వాల్యూ తెలుసు ఏ ఏరియా సో ఏరియా అంటే మనకి డయామీటర్ ఇచ్చారు కాబట్టి ఏరియా కనుక్కోవచ్చు సో దాని ద్వారా మనం ఈ వి అనేది కనుక్కోవాలి వి ఎందుకు కనుక్కోవాలి అంటే మనం బెనలిస్ ఈక్వేషన్ మనకు తెలుసు రెండు పాయింట్లు మనకి ఇచ్చినప్పుడు బెనలిస్ ఈక్వేషన్ వన్ బై రో ప్లస్ వి వన్ స్క్వేర్ బై టూ జీ ప్లస్ జెడ్ టూ ఈక్వల్ టు ఇది ఫస్ట్ కండిషను ఫస్ట్ దాని యొక్క దాని టోటల్ ఎనర్జీ ఈక్వల్ టు సెకండ్ పాయింట్ యొక్క ఎనర్జీ పీ టూ బై రోజీ ప్లస్ వి టూ స్క్వేర్ బై టూ జీ ప్లస్ సారీ జెడ్ వన్ ప్లస్ జెడ్ టూ సో ఇది మనకి కావాల్సిన బెనాలస్ ఈక్వేషన్ ఈ బెనాలిస్ ఈక్వేషన్లో జెడ్ వన్ తెలుసు జెడ్ టూ తెలుసు పి వన్ తెలుసు అండ్ వి టూ తెలియదు సో ఇది మనం కనుక్కోవాలి సో వి వన్ వి టూ కూడా మనకు తెలియదు సో అందుకోసం మనం ఏం చేస్తున్నామంటే ఈ డిశ్చార్జ్ ఏదైతే ఉందో దీని నుంచి మనం వి అనేది క్యాల్కులేట్ చేస్తాము సో వి క్యాల్కులేట్ చేయాలి అంటే దాని ముందు మనం ఏం చేయాలి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి సో ఏరియా ఫైవ్ బై ఫోర్ డి స్క్వేర్ సో ప్రతి ఒక్కదానికి ఫైవ్ బై ఫోర్ డి స్క్వేర్ మనం చేద్దాం సో ఇక్కడ ఏరియా ఏ వన్ ఈక్వల్ టు పై బే ఫోర్ డి వన్ స్క్వేర్ ఓకే సో పై బై ఫోర్ దాని యొక్క డి వన్ స్క్వేర్ అంటే జీరో పాయింట్ టూ హోల్ స్క్వేర్ సో దీని యొక్క వాల్యూ మనకి ఎంత వస్తుంది అంటే జీరో పాయింట్ జీరో త్రీ వన్ ఫోర్ మీటర్ స్క్వేర్ సో నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి ఉంచుకున్నాను ఓకే నెక్స్ట్ ఏరియా టూ ఏ టూ ఈక్వల్ టు ఫైవ్ బై ఫోర్ డి టూ స్క్వేర్ సో దీని యొక్క ఏరియా మనం కనుక్కుంటున్నాం డి వన్ ఈ ఏ వన్ ఏంటి అంటే ఇక్కడ ఏరియా మనం కనుక్కున్నాం సో ఫైవ్ బై ఫోర్ ఇంటూ జీరో పాయింట్ వన్ హోల్ స్క్వేర్ సో దీని వాల్యూ మనకు ఎంత వస్తుంది అంటే జీరో పాయింట్ జీరో జీరో సెవెన్ ఎయిట్ ఫైవ్ మీటర్ స్క్వేర్ సో ఇది ఏ టూ అండ్ ఇది ఏ వన్ ఓకే ఇప్పుడు మనకి ఏరియాలు తెలుసాయి ఇప్పుడు మనం ఒక్కొక్క వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి ఓకే సో ఇప్పుడు క్యూ ఈక్వల్ టు ఏ వన్ వన్ సో క్యూజ్ ఈక్వల్ టు ఏవి కానీ మనం ఇక్కడ రెండు సెక్షన్లు ఉన్నాయి కాబట్టి ఏ వన్ వి వన్ ఈక్వల్ టు ఏ టూ ఇప్పుడు మనం ఫస్ట్ కండిషను ఇది తీసుకుందాం సో ఇప్పుడు క్యూ ఈక్వల్ టు ఏ వన్ వి వన్ సో ఇప్పుడు వి వన్ మనకు కావాలి కాబట్టి వి వన్ ఈక్వల్ టు క్యూ బై ఏ వన్ దీని వాల్యూ క్యూ వాల్యూ అంతా జీరో పాయింట్ జీరో త్రీ ఫైవ్ బై ఏ వన్ వాల్యూ అంతా వచ్చింది జీరో పాయింట్ జీరో త్రీ వన్ ఫోర్ సో దీని వాల్యూ వన్ పాయింట్ వన్ వన్ ఫోర్ మీటర్స్ పర్ సెకండ్ సో క్యాలిక్యులేట్ చేసి ఉంచుకున్నాం ఓకే నెక్స్ట్ వీటు వాల్యూ సో వీటు వాల్యూ ఇది మనం చేస్తున్నాం అనమాట సో ఇక్కడ కూడా ఏంటి ఈ ఏ టూ ఇటువైపు వెళ్ళిపోతుంది క్యూ బై ఏ టూ ఈక్వల్ టు సో క్యూ వాల్యూ జీరో పాయింట్ జీరో త్రీ ఫైవ్ బై ఏ టూ వాల్యూ అంతా జీరో పాయింట్ జీరో జీరో సెవెన్ ఎయిట్ ఫైవ్ జీరో పాయింట్ జీరో జీరో సెవెన్ ఎయిట్ ఫైవ్ ఈక్వల్ టు సో ఈ రెండు మనం క్యాలిక్యులేట్ చేస్తే ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్ సిక్స్ మీటర్స్ పర్ సెకండ్ సో మనకి వి టూ కూడా వచ్చింది సో ఇప్పుడు బెనలెస్ ఈక్వేషన్లో మనకి అన్నీ కూడా వచ్చాయి పి వన్ ఉంది అండ్ రోజీ వాల్యూ ఉంది వి వన్ వాల్యూ ఉంది అండ్ జీ ఉంది అండ్ డేటా ఎనర్జీ డేటా ది జెడ్ ఉంది సో పి టూ తెలియదు ఇది ఒకటే కనుక్కోవాలి వీ టూ తెలుసు అండ్ జెడ్ టూ తెలుసు ఇప్పుడు మనం సబ్స్టూట్ చేద్దాము సో సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి ఫార్ములా రాసుకుందాం పి వన్ బై రోజీ ప్లస్ వి వన్ స్క్వేర్ బై టూ జీ ప్లస్ జెడ్ వన్ ఈక్వల్ టు పీ టూ బై రోజీ ప్లస్ వి టూ స్క్వేర్ బై టూ జీ ప్లస్ జెడ్ టూ ఓకే సో ఇప్పుడు పి వన్ వాల్యూ అంతా సో పి వన్ వాల్యూ అంతా థర్టీ నైన్ పాయింట్ టూ ఫోర్ థర్టీ నైన్ పాయింట్ టూ ఫోర్ ఇంటూ టెన్ పవర్ ఆఫ్ ఫోర్ బై రో థౌజండ్ మల్టీప్లైడ్ బై జీ నైన్ పాయింట్ ఎయిట్ వన్ ప్లస్ వి వన్ సో వి వన్ వాల్యూ అంతా వన్ పాయింట్ వన్ వన్ ఫోర్ హోల్ స్క్వేర్ బై టూ ఇంటూ నైన్ పాయింట్ ఎయిట్ వన్ ప్లస్ జెడ్ వాల్యూ సో దీని యొక్క ఫస్ట్ వన్ అంతా జెడ్ వన్ వాల్యూ సిక్స్ మీటర్స్ ప్లస్ ఈక్వల్ టు సో ఇది ఫస్ట్ పాయింట్ యొక్క టోటల్ ఎనర్జీ ఈక్వల్ టు సెకండ్ పాయింట్ సో పీ టూ వాల్యూ మనకు తెలీదు అండ్ దాని యొక్క రో వాల్యూ థౌజండ్ అండ్ నైన్ పాయింట్ ఎయిట్ వన్ ప్లస్ వి టూ సో వీ టూ వాల్యూ అంతా ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్ సిక్స్ హోల్ స్క్వేర్ బై టూ ఇంటూ నైన్ పాయింట్ ఎయిట్ వన్ ప్లస్ జెడ్ టూ వాల్యూ సో జెడ్ టూ వాల్యూ అంతా ఫోర్ మీటర్స్ ఓకే సో ఇప్పుడు దీని వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే దీని మొత్తం వాల్యూ ఫార్టీ వచ్చింది సో ఆల్రెడీ నేను క్యాలిక్యులేట్ చేశాను అండ్ ఈ వాల్యూ జీరో పాయింట్ జీరో సిక్స్ త్రీ ప్లస్ ఇది సిక్స్ ఈక్వల్ టు పీ టూ బై ఇది మల్టిప్లై చేస్తే నైన్ ఎయిట్ వన్ జీరో ప్లస్ దీని వాల్యూ మనకి వన్ పాయింట్ జీరో వన్ టూ ప్లస్ ఫోర్ ఇప్పుడు ఈ మొత్తాన్ని ఈ ఫార్టీ ప్లస్ సిక్స్ ఫార్టీ సిక్స్ ప్లస్ జీరో పాయింట్ జీరో సిక్స్ త్రీ సో ఫార్టీ సిక్స్ పాయింట్ జీరో సిక్స్ త్రీ ఈక్వల్ టు ఈ టూ బై నైన్ ఎయిట్ వన్ జీరో ప్లస్ ఈ రెండు మనం కలిపితే ఫైవ్ పాయింట్ జీరో వన్ టూ ఓకే సో ఇప్పుడు మనం ఈ వాల్యూని ఎటువైపు పంపించవచ్చు సో ఈ టూ బై నైన్ ఎయిట్ వన్ జీరో ఈక్వల్ టు ఫార్టీ సిక్స్ పాయింట్ జీరో సిక్స్ త్రీ మైనస్ ఫైవ్ పాయింట్ జీరో వన్ టూ ఓకే సో ఇప్పుడు పీ టూ బై నైన్ ఎయిట్ వన్ జీరో ఈక్వల్ టు ఫార్టీ వన్ పాయింట్ జీరో ఫార్టీ వన్ పాయింట్ జీరో ఫైవ్ వన్ ఓకే సో ఇప్పుడు ఈ వాల్యూ నీటిగా పంపించేస్తే ఇది మల్టీప్లై చేస్తుంది సో పి టూ ఈక్వల్ టు ఫార్టీ వన్ పాయింట్ జీరో ఫైవ్ వన్ ఇంటూ నైన్ ఎయిట్ వన్ జీరో ఓకే సో ఇప్పుడు నైన్ ఎయిట్ వన్ జీరో వాల్యూ వచ్చింది ఇప్పుడు దీన్ని మనం స్టార్టింగ్లో మనకు ఎంత ఇచ్చారు న్యూటన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ కదా ఇచ్చారు సో అదే వాల్యూలో మనం చేసినట్లయితే చేయడానికి డివైడెడ్ బై ఎలా చేస్తే డైరెక్ట్గా న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ వచ్చేస్తుంది కానీ మనకి న్యూటన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ కావాలి కాబట్టి సో డివైడెడ్ బై టెన్ పవర్ ఆఫ్ ఫోర్ వేసుకుంటే ఈక్వల్ టు ఫార్టీ పాయింట్ టూ సెవెన్ న్యూటన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది సో ఇన్ కేస్ మీకు ఈ న్యూటన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ అవసరం లేదు న్యూటన్ పర్ మీటర్ స్క్వేరే కావాలనుకుంటే డివైడెడ్ బై ఈ టెన్ పవర్ ఆఫ్ ఫోర్ మనం వేయకుండా డైరెక్ట్గా ఈ వాల్యూ అనేది వేసేచ్చు కానీ మనకు ప్రాబ్లంలో న్యూటన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చారు కాబట్టి సేమ్ సెంటీమీటర్ స్క్వేర్ న్యూటన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ మనం తీసుకురావడానికి డివైడెడ్ బై టెన్ పవర్ ఆఫ్ ఫోర్ మనం వేసాం అనమాట సో ఇది ఈ పాయింట్ దగ్గర మనకి వచ్చింది టూ ఈక్వల్ టు ఫార్టీ పాయింట్ టూ సెవెన్ న్యూటన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ సో ఇది ఒక బెనలస్ ఈక్వేషన్ యూజ్ చేసి రెండు పాయింట్లో డిఫరెంట్ డయామీటర్స్ ఆఫ్ పైప్లో ఈ ఫ్లూయిడ్ ఫ్లో అవుతూ ఉంటే సో దాని యొక్క ప్రెజర్ అనేది ఎలా క్యాల్కులేట్ చేస్తామో అనేది బెనాలజీ సీక్వేషన్ యూస్ చేసి సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను డౌట్స్ ఉంటే అడగండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీ కామెంట్ మేము ఫీడ్బ్యాక్ కింద తీసుకొని ఇంకా ఇంప్రూవ్ అవుతాము మీకు కావాల్సిన వీడియోస్ అందిస్తూ ఉంటాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్